అలా నేను కూడా యాదృచ్ఛికంగా ఏదో గరిక అన్నాను దాన్ని ఎలా మీడియా వక్రీకరించింది అని కూడా అనచ్చు తప్పించుకోవడం కూడా నాకు అవకాశం కానీ ఉద్దేశపూర్వకంగానే చెప్పాను అక్కడ మొత్తం ఫోటోలు సెక్షన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకే మొహమాటంలో అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను అప్పుడు సీతాదేవి ఒక సన్నివేశాన్ని చెప్తా ఉంటుంది ఒకప్పుడు రాముడు నా వల్ల నిద్రిస్తుండగా ఒక కాకి వచ్చి నా గుండెల మీద పొడుస్తూ ఉంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను రక్తపు చుక్క తగిలి రాముడు లేచేటప్పటికి కాకి కొంచెం దూరంగా మళ్లీ పొడవడానికి వస్తుంది అంత శాంతమూర్తి కూడా కోపంతో పక్కన ఉన్న ఒక గరికని లాగి కాకి మీదకి బ్రహ్మాస్త్రంగా వేశాడు అని ఒక సన్నివేశం చెప్తుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను బ్రహ్మాస్త్రం అయ్యేను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది రాముడు విలువ ఎప్పుడు పెరగడం తగ్గడం ఉండదు ఆ రాముడు అలాగే ఉంటాడు